సంరక్షిస్తూ అడ్డకు ముందుగా చందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ కర్ణాటకలో ఎన్నో వందల ఏనుగుల్ని ఏనుగులను చంపేసి ఇన్ని వేల జంతువులు చంపారు తెలియదు. అలాంటి వీరప్పంతో పోరాటం చేసి దాదాపు అక్కడ ఉన్న అది కేవలం పట్టుబడి ఒకటే కాదు, శ్రీ పదిలపల్లి శ్రీనివాస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ఈ పోరాటమైన కీర్తి చక్ర అవార్డు గ్రహీత. ఆయన 120 మంది ఫారెస్ట్ మంత్రులర్స్ కి పునరావాసం కల్పించిన వ్యక్తి. పోరాటం అంటే కూర్చోబెట్టి అడుగులుగా చట్టాలు మరియు దాడులు నిలువరించడం కాదు, ఎందుకు వీళ్ళు పని చేయవలసి వస్తుంది, వీళ్ళని ఏ విధంగా మనం నిలువరించాలి, వాళ్ళకి ఏ విధంగా అవగాహన కల్పించాలి. ఇది ఆయన జీవితం, చనిపోయిన వ్యక్తుల జీవితం మన అటవీ సంరక్షణకి, వన్యప్రాణుల సంరక్షణకి క్రమంలో ప్రాణం కోల్పోయిన వ్యక్తులు. అందుకని ఈరోజున ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ మార్టిర్స్ డే, వీరందరినీ ఈ అమరు వీరుల త్యాగాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఈరోజున నవంబర్ 10 రాష్ట్ర అటవీ శాఖ అమరుల బల దినోత్సవ దినం కింద మనం చేసుకున్నాం. అందుకని 23 మందికి మనతో పాటు ఈ పదిలపల్లి శ్రీనివాస్ గారికి, ఇండియన్ ఐఎఫ్ఎస్ అధికారికి, కీర్తి చక్ర అవార్డు గ్రహీతకి మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులందరికీ వారి త్యాగాలని మర్చిపో వారి త్యాగాలని గుర్తు చేసుకుంటూ వారి పేర్లు ఎక్కడ ప్రతి నగర భవనంలోనూ ఎక్కడ చూడడం వారిని వారి పేర్లు స్మరించుకునే వారి భవనాలకి పేర్లు పెట్టడం కానీ వారి పేర్లు అలాగే కుదిరిన చోట వారి చిన్న బస్ సైజ్ విగ్రహాలు పెట్టడం కానీ ఇవన్నీ జరగలేదు. ఎందుకంటే త్యాగాలు మర్చిపోతే హ్యూమన్ మెమరీ ఇస్ వెరీ షార్ట్, త్యాగాలను గుర్తు చేసుకోకపోతే మనం మర్చిపోతాం, కానీ చాలా ఈజీగా వచ్చేస్తాం అనుకుంటాం. అందుకని వారిని గుర్తించుకోవడానికి ఎప్పుడు మనసులో మధ్యలో పెట్టుకోవడానికి వారికి ఎప్పుడు చిరస్థాయిగా మన మనసులో ఉండడానికి నగర వనాలకి పేర్లు కానీ లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసుల్లో వారి బ్లాక్స్ కానీ బిల్డింగ్స్ కానీ అమరవీరులు పేర్లు పెట్టాలని ప్రతిపాదనని మనస్ఫూర్తిగా నేను అటవీ శాఖ మంత్రిగా ఈ సంస్మరణ దినాలు ఎందుకు చేసుకోవాలంటే భవిష్యత్ తరాలకి ఒక ధైర్య సాహసాలు, ఒక నిబద్ధతని, ఒక ధైర్యాన్ని కల్పిస్తాయి మనకి. ఈ అటవీ సంరక్షించుకునే అటవీ వనాలను సంరక్షించుకునే దాంట్లో మన దేశం చాలా గొప్పది. మీరు రాజస్థాన్లోని దాదాపు 300 ఏళ్ల క్రితం అమృతదేవిని ఒక విష్ణు అయితేగా ఆవిడ మనం ముళ్ళ చెట్లను వదిలేసి మన జమ్మీ చెట్లని అక్కడున్న రాజు ఆయన జోధ్పూర్ మహారాజు కొట్టేయుడి నాకు ప్యాలెస్ కావాలంటే వాళ్ళు ప్రతి మొక్కని పూజిస్తారు, ప్రతి మొక్కని పశువుని పూజించి అలాంటి తెగది అటవీ తెగ అంటే జంతువుని సంరక్షించుకునేది. కానీ ఆ కొట్టేస్తాను అని సైనికులను పంపించి చేస్తే వాళ్ళు అడ్డుపడ్డారు, అడ్డుపడితే నరికేస్తామని చెప్పారు. మా ప్రాణాలు పోయిన పనులకి చెట్టు నరకడానికి లేదు అని చెప్పి ఆవిడ చెట్టును కౌగులించుకుంటే ఆవిడ పిల్లలు తీసుకొచ్చారు. వీళ్ళని కూడా నరికేస్తామంటే పిల్లలు కూడా ఏం చేశారంటే ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు కూడా చెట్లను కౌగిలించుకొని మా ప్రాణాలు తీసేయండి, కానీ మా చెట్లు మేము వదులుకో, మేము సంరక్షించుకున్న చెట్లు ఇవి, మేము వదులు, ఇవి మా దేవతలు ఇవ్వ. సైనికులు అడ్డగోలుగా నరికేశారు. ఆడవాళ్ళు కదా వచ్చిందంటే మళ్ళీ పక్కనున్న ముస్లిం ఉత్కంతలు వచ్చారు, మేము మా చెట్లు నరికేసి మేము పట్టుకుంటాం, వాళ్ళే నరికేశారు. ఇంకా ముందుకొచ్చి ముసలి పోయారు, ఇంకా రిచ్చిపోతుంటే రాజుగారి సైనికులు మొత్తం ఊరంతా వచ్చి దాదాపు 300 మంది చెట్లను సంరక్షించడానికి ఎదురు దాడి చేయకుండా చెట్లను కౌగులించుకొని కొట్టద్దడానికి మరి తలని బలిదానం ఇచ్చేశారు, ప్రాణాలను బలిదానం ఇచ్చేశారు, తలలు అడ్డగోలుగా నరికేశారు. అలాంటి అమృతాదేవి ఆ నేపథ్యంలో విష్ణు అయితే ఎంత తెగించగలదు, అటవీ సంరక్షణ స్ఫూర్తిని
మన జాతీయ అటవీ వీరుల అమరుల సంస్మరణ దినోత్సవంగా మనం ఈ మధ్య జరుపుకున్నాం. అలాంటి గోవుకి చెందిన వ్యక్తే పందిరిపల్లి శ్రీనివాస్ గారు. మన ఇందాక ప్రస్తావించిన 23 మంది మన కోసం మన ప్రాణం కోల్పోయారు. వాళ్ళు గుర్తుంచుకోవడం వాళ్ళు బాధ్యత. నాకు ఎందుకు ఇందాక మీకు చెప్పినట్టుగా అటవీ పర్యావరణం ఎందుకు ఇస్తుందో ఒకటి, నాకు విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారి వనవాసి పుస్తకం ఎందుకు స్ఫూర్తించిందో, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కథ గంధర్వుడి కన్నడ కంటే రాజ్ కుమార్ గారు యాక్ట్ చేసింది. ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కథ అది అనేది గుర్తుండిపోయింది. ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఎంత చేయగలడం అనేది నాకు అది చిన్నప్పటి నుంచి గుర్తుండిపోయి నాకు అది ప్రత్యేకంగా అటవీ శాఖ అధికారులు కదా నాకు చాలా గౌరవం. అందుకే నాకు చిన్నప్పటి నుంచి ఏ రోల్ మోడల్ తీసుకోవాలి నువ్వు సరే ఏమి చూస్తున్నా కానీ మనం తీసుకోవాల్సింది ఎవరు పికప్ యువర్ రోల్ మోడల్ వెరీ వెల్. తప్పులు తడకలు చేసేవాళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటే తెలుసో తెలియకుండా వాటి ప్రభావం మన మీద పడుతుంది. శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కానీ 23 మంది కానీ మన అమరవీరులు కానీ విష్ణు దగ్గరికి చెందిన మన అమృతాదేవి గారు కానీ ఇలాంటి వారిని తీసుకోవటం వల్లే సుందరలాల్ బహుగుణ చెప్పుకో ఉద్యమం ప్రారంభమైంది. చెట్లని ఒక ప్రాజెక్ట్ ఏదో కావాలంటే మొత్తం కూర్చోబెట్టి అరికేయండి అని చెప్పి చెట్లని పట్టుకొని వారి స్ఫూర్తితో చేశారు. నాకేదో కేవలం వీళ్ళకి ఒకరోజు నివాళులు అర్పించడం కాదు, అటవీ సంరక్షణ అందరి కర్తవ్యం, ప్రతి వచ్చే తరం కర్తవ్యం, ఈ తరం బాధ్యతగా ఉండి వచ్చే తరానికి ఆ బ్యాటర్ని అందివాల్సిన కర్తవ్యం ఉంది. సో ఈ క్రమంలో అటవీ శాఖ మంత్రిగా ప్రతిసారి పిసిసిఎఫ్గా చిరంజీవి చౌదరి గారి కానీ అటవీ శాఖ ఉన్నతాధికారులందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉంటాను. నేను ఈ శాఖ నా చేతిలో ఉన్నంత కాలం మీరు ప్రెసిడెంట్స్ బెస్ట్ ప్రెసిడెంట్స్ మీరు ఏం చేయాలని తెలుసుకున్న డిపార్ట్మెంట్కి మీరు చేసేయండి, నా సంపూర్ణ మద్దతు ఇస్తాను. అలాగే నా దృష్టికి కొన్ని సమస్యలు వచ్చినాయి. అమరులైన అటవీ సిబ్బంది కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు సంజీవిని స్కీమ్ కోసం మీరు కూర్చొని మొత్తం ఉన్న అధికారులందరూ కూడా నెలకి 500 రూపాయలు చొప్పున చేసుకొని ఇప్పటికీ 1.5 కోటి రూపాయలు చేశామని చెప్తా ఉంటే నాకు పొద్దున్నే తెలియజేశాను. నాకు అలాంటి అటవీ సిబ్బంది కోసం పారిశ్రామిక వేత్తల నుంచి కానీ దాతల దగ్గర నుంచి కానీ దాన్ని కనీసం 5 కోట్లకి తీసుకెళ్లి విరాళాలు సేకరించే బాధ్యత నేను ప్రత్యేకంగా నేను తీసుకుంటాను. అలాగే అడవులు వన్యప్రాణాలు సహజ వాతావరణాన్ని వారసత్వాన్ని పరిరక్షించడంలో అమరులైన అటవీ సిబ్బంది పేర్లను నగర వనాలను ఫారెస్ట్ బ్లాకులకు పెట్టడం ద్వారా స్ఫూర్తి ఉంటుంది కాబట్టి వారి పేర్లని తీసుకుంటాం, దాని తగిన చర్యలు తీసుకుంటాం. అలాగే వారి త్యాగాల గుర్తుగా అమరవీరు స్థూపాలని ప్రతిష్ఠించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఈసారి పెద్ద స్థాయిలో వచ్చే అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని చాలా పెద్దలు జరుపుకుందాం. దృష్టికి కొన్ని సమస్యలు వచ్చినాయి. ఒకటి, 23 మంది బలిదానాలకు సంబంధించి ఒక మూరల్లుగా కానీ లేదంటే ఒక మన ఢిల్లీలో చూస్తే మనకి 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో దండి సత్యాగ్రహ మూమెంట్ కోసం అందరూ కలిసి ముందుకెళ్తున్నట్టుగా మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఉంటారు. అదే నేపథ్యం అలాంటి ఒక ఆర్ట్ వర్క్ని కానీ లేదంటే స్కల్ప్చర్ వర్క్ కానీ శిల్పాకృతితోటి 23 మంది బలైంది ఎక్కడన్నా ఒక సెంట్రల్ గూడెంలో పెట్టే బాధ్యత కూడా తీసుకుందాం దాని గురించి ఖచ్చితంగా. అలాగే అదొకటి, ఒక ఐఎస్ఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించమని అందరూ కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకుంటాం. ఎక్కడ పెట్టాలంటే అధికారులు యంత్రాంగంతో ప్రతిపాదనిస్తే ఎక్కడ పెట్టాలనేది మేము నిర్ణయం తీసుకుంటాం. అలాగే ఫారెస్ట్ హెడ్ ఫోర్స్ ఫారెస్ట్ ఫోర్స్ అంటే రెడ్ శాండల్స్ టాస్క్ ఫోర్స్ బదులుగా ఏపీ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటే బాగుంటుంది. దాన్ని ప్రతిసారి దాన్ని ప్రత్యేకంగా కాకుండా నేను దీని మీద ప్రత్యేకించి అంటే ఇది 2 షార్ట్ టైం అని చెప్పడానికి ఇక్కడ నేను అటవీ శాఖ మంత్రిగా ఈ 5 ఏళ్ల సమయంలో మీరు సాధ్యమైనంత మీరు ఏ సంస్కరణలు పట్టుకురాగలరు మీరు రిఫార్మ్స్ అన్నీ మీరు చేసేస్తారు
మీరు అదనంగా నిధులు కావాలంటే దాన్ని కేంద్రంతో కానీ ప్రధాన ముఖ్యమంత్రి గారితో కానీ మాట్లాడి దీన్ని ఖచ్చితంగా దానికి అదనపు నిధులు కూడా తీసుకొస్తాం. దీనికి ఇది మనందరికి బాధ్యత. సో మీ అందరికీ మరోమారు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటే ఇక్కడ వచ్చిన అతిథులందరికీ విశిష్ట అందరికీ, అలాగే నాతో పాటు వేదిక పైన ఉన్న ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు సంజీవ్ చౌదరి గారికి, ఐఎఫ్ఎస్ పిసిసిఎల్, అలాగే ఖజూరియా గారికి, ఎస్ఎస్ శ్రీధర్ గారికి, శ్రీశాంత్ ప్రియ పాండే గారికి, రాహుల్ పాండే గారికి, పివి చలపత్రం గారికి, కేవి రాజు గారికి, అలాగే అమలు వీరుల సభ్యులు కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకరికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను. నేను అందరితో పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ నజీర్ గారికి, వెస్ట్ ఎమ్మెల్యే శ్రీమతి మాధవ్ గారికి, పత్తిపాడ ఎమ్మెల్యే శ్రీ రామాంజనేయ గారికి, ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్మన్ శ్రీమతి క్రిస్టియానా గారికి, గుంటూరు కార్పొరేషన్ మేయర్ శ్రీ మనోహర్ గారు, డిప్యూటీ మేయర్ శ్రీ షజీలా గారికి, అలాగే కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీమతి నాగలక్ష్మి గారికి, మరియు మొత్తం జిల్లా యంత్రాంగానికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.